నమస్తే. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించే దిశగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘీభావం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్కార్యవాహ మాననీయ భయ్యాజీ సందేశం. COVID-2019ను ఎదుర్కోవడం కోసం ఆదరణీయ ప్రధానమంత్రిజీ దేశ ప్రజలకు ఇచ్చిన ఆహ్వానాన్ని, అన్ని ప్రయత్నాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్తిగా సమర్థిస్తున్నది. సంకల్పం మరియు సంయమనం అనే ఈ మంత్రాన్ని తీసుకుని 22 మార్చిన జనతా కర్ఫ్యూ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని ప్రయత్నాలకు అనుగుణంగా స్వయం సేవకులు తమ తమ కుటుంబాల్లో మానసికత నిర్మాణం చేయాలి. సమాజ జాగృతి అనే మన భూమిక ద్వారా సమస్యను ఎదుర్కోవడానికి మన యోగదానం కూడా అవసరం. ప్రతి స్వయం సేవక్ కనీసం 10 మందికి ఫోన్ చేసి ఈ 22వ తేదీన జనతా కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పాటించేలా చూడండి. ఆ రోజు శాఖ అంతకన్నా ముందుగా పూర్తి కావాలి. సాయంత్రం 5 గంటలకు తమ ఇంటిపైన లేదా దర్వాజా ముందు లేదా బాల్కనీ కిటికీ ముందు కుటుంబ సభ్యులందరితో ఘంటానాదం లాంటి కార్యక్రమంతో కేవలం 5 నిమిషాలు కరోనా నివారణ దిశగా సేవ చేస్తున్న అనేక మందికి కృతజ్ఞత ప్రకటీకరణ చేయాలి. భయమేమీ లేదు, కానీ అతి విశ్వాసం, నిర్లక్ష్యం వద్దు. నాకేమీ కాదు అనే ఏమరపాటు మనకే కాదు, దేశహితానికి కూడా మంచిది కాదు. జై హింద్.